సభాముఖంగా వర్ణించకూడదు ఇవి అని మన చక్కగా మనుధర్మ శాస్త్రంలో చెప్పాడు. నాశనము లేనటువంటివి అక్షతలు, నాశనము లేనటువంటిది అశ్వత్థ వృక్షం. అంచేత నాశనము లేనటువంటివి అక్షతలు. అంచేత అక్షతలు అనేటువంటి వాటిని శిరస్సు మీద వేసుకుంటే అవి కేవలం దులుపుకుంటే పోతాయేమో కానీ అది పడినటువంటి వేళా విశేషం మాత్రం ఎప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. నాశనము లేనటువంటిది అశ్వత్థ వృక్షం. ఎప్పుడూ దానికి నాశనం అనేటువంటిది భూలోకంలో ఎక్కడో అక్కడ ఉద్భవిస్తూనే ఉంటుంది అశ్వత్థ వృక్షం ఉన్నది. అందుకనే మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపిణి, అగ్రతశివ రూపాయ, వృక్షరాజాజితే నమో నమః, త్రిమూర్త్యాత్మక గుణం కలిగినటువంటిది, బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకం కలిగినటువంటిది, ఏదైతే నువ్వు సంకల్పిస్తావో ఆ సంకల్పాన్ని నెరవేర్చేటువంటిది, సర్వకామ్యముల్ని కూడా నెరవేర్చేటువంటిది అశ్వత్థ వృక్షం. అందుకనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఉన్నారు. అందుకనే దత్తాత్రేయ స్వరూపం అని కూడా చాలామంది అంటూ ఉంటారు. వైశ్వదేవము చేస్తే పురుషుడికి ఎంత పుణ్యమో, రెండు బియ్యపు గింజలు పొయ్యిలో వేస్తే స్త్రీకు అంత పుణ్యం. కనుకనే పొయ్యిలో బియ్యపు గింజలు వేస్తేనే కానీ స్త్రీలు వంట వండకూడదు. చేత వైశ్వదేవం చేయటం సామాన్యమైనటువంటి విషయం కాదు, అద్భుతమైనటువంటి క్రతువు. అటువంటి క్రతువు చెయ్యాలి అంటే మనం చేయలేం. అంచేత ఏం చేయాలి, రెండు బియ్యపు గింజల్ని పొయ్యిలో వేసుకుని మాత్రం జ్ఞానము చేత బ్రాహ్మణులు, ఎక్కువ బలము చేత క్షత్రియులు, ధనము చేత వైశ్యులు, వయస్సు చేత ఇతరులు పెద్దలవుతారు. పెద్దవాడు రాయన చాలా మంచివాడు, మహానుభావుడు, జ్ఞానం కలిగినటువంటి వాడు. ఎంచేత జ్ఞానంలో గొప్పవాడు, అంచేత అటువంటి బ్రాహ్మడు లేడు. చేత జ్ఞానం చేత బ్రాహ్మణుడు, బలము చేత క్షత్రియుడు. చాలా బలం కలిగినటువంటి వాడు రా, ఎటువంటి రాజులు వచ్చినప్పటికీ కూడా సంహరించగలిగేటువంటి శక్తి కలిగినటువంటి వాడు, అంచేత క్షత్రియుడు చాలా గొప్పవాడు. అలాగే ధనము చేత వైశ్యులు, ధనము చేత వైశ్యులు, అంచేత డబ్బులు కలిగినటువంటి షావుకారులు చాలా గొప్పవాళ్ళు. అంచేత వయస్సు చేత ఈ ఇతరమైనటువంటి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, పెద్దలు అని చెప్తున్నారు. పాలల్లో బియ్యం వేసి వండినటువంటిది పరమాన్నం. పాలల్లో బియ్యం వేసి కనుక మనం వండినట్లయితే పరమాన్నం అవుతుంది. అటువంటి పరమాన్నాన్ని మనం పరమేశ్వరుడు కనుక నివేదన చేయగలిగితే ఒక సంవత్సరం పాటు, చూడండి కేవలం పరమాన్నానికి ఎంత విశిష్టత చెప్పాడు, సంవత్సరం పాటు నివేదన చేసినటువంటి ఫలితం వస్తోంది. పాలభాగం వెడల్పుగా కలిగినటువంటి వారు, చెవులు క్రిందకు ఉండేటువంటి వారు జ్ఞానవంతులవుతారు. అంటే ఈ వక్షస్థలము పెద్దదిగా ఉండేటువంటి వారు, చెవులు క్రిందగా ఉండేటువంటి వారు, చక్కగా ఉండేటువంటి వాళ్ళు కూడా వీళ్ళు జ్ఞానవంతులవుతారు. కాళ్ళు కడుక్కునటకు ఇచ్చినటువంటి నీరు, త్రాగుటకు ఇచ్చినటువంటి నీరు కొంచెం మిగిలించేవారు డబ్బు మిగిల్చుకునే వాళ్ళు అవుతారు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు ముందే చెప్పేసేవారు పూర్వం, వాడు దరిద్రుడా ధనవంతుడా, వాడు సరైనటువంటి వాడా, వీడి దగ్గర డబ్బు ఉంటుందా ఉండదా అంటే ముందు కాళ్ళు కడుక్కోండి బాబు అని చెప్పేవారు. ఆ ఇచ్చినటువంటి నీళ్ళన్నీ కింద పోసేసాడు అనుకోండి, వీడు ఒక్క దరిద్రుడు రా అనేటువంటి వారు, మిగిల్చాడు అనుకోండి పర్వాలేదురా వీడికి పిల్లనివ్వచ్చు అనుకునేటువంటి వారు, ఈ విధంగా కనిపెట్టేసేటువంటి వారు పూర్వం. తర్వాత మంచినీళ్ళు ఎవడైనా ఇచ్చారనుకోండి, తర్వాత మంచినీళ్ళు ఇచ్చేవారు, ఆ మంచినీళ్ళు కూడా కొంచెం తాగి అట్టే పెట్టాలట, పూర్తిగా తాగేసినటువంటి వాడు దరిద్రుడు అని. మనధర్మశాస్త్రం ఎంత గొప్పగా కాచి వడబోచిందో చూడండి. అంచేత ఒక దానం పుచ్చుకొనుట వలన దోషం ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ దానం పుచ్చుకుంటే దోషం తక్కువగా ఉంటుంది. ఇది చాలా విశేషంగా చెప్పాడు. ఒకే దానం పుచ్చుకున్నాడు అనుకోండి తక్కువ దోషమే, ఎక్కువ దానాలు చేసినట్టయితే, ఎక్కువ దానాలు పుచ్చుకుంటే దోషం తక్కువగా ఉంటుందని. చాలీచాలని తాడుతో బావిలో నీళ్లపై మొట్టకూడదట. చాలీచాలని బాల్చా కడతారు, తాడు చాలకుండగా ఉంటుంది, దానితో ధన్మను వదిలేస్తుంటారు కిందకి, అది మహాపాతకం అంట. పాతాళ గంగని బాధించినటువంటి మహాపాతకం వస్తుందని, అలా కొడితే ఐశ్వర్యం కూడా ఆ ఇంట్లో ఉండదని. చాలా నూతులు ఉండేవి పూర్వం, ఇప్పుడు లేవులండి. ఆ నూతులు ఉన్నప్పుడు ఏం చేసేవారు, ధన్మను పడేస్తుండేవారు బాల్చా, ఆ శబ్దానికి ఐశ్వర్యం అనేటువంటి లక్ష్మి కరిగిపోతుంది రే మహాపాతకుడు వీడు అని. అంచేత అలా ఉండకూడదు, అలా కొట్టకూడదు, ఐశ్వర్యం నశిస్తుంది కనుక పెద్ద తాడితోటి నూతిలో ఉండేటువంటి జలాన్ని పైకి తీసుకోవాలని. 8 రెప్పపాట్లు ఒక కోష్ట, 80 రెప్పపాట్లు ఒక కళ, 30 కళలు ఒక లక్షణం, 12 లక్షణములు ఒక ముహూర్తం. ముహూర్తం అంటే అది చాలామందికి ముహూర్త విషయం తెలియదు.
అందుచేత మనకు చాలా చక్కగా చెప్తున్నాడు. ఎలాగా ముహూర్త కాలం ఎంతసేపు ఉంటుంది అంటే చాలా గమనించి అందరూ తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటది అంటే, 8 సార్లు రెప్ప వేస్తే అది ఒక కోస్ట, దాని పేరు కోస్ట. 8 రెప్పల కాలాన్ని కోస్ట అని పెట్టారు దానికి. 80 కోస్టలు ఒక కళ, అలాంటివి 80 అలాంటివి 80 కోస్టలు అయితే ఒక కళ అయితే, అలాంటి కళలు 30 అయినట్లయితే ఒక క్షణం, అలాంటి క్షణములు 12 ఒక ముహూర్తం. దాన్ని బట్టి మీరు గణించుకున్నట్లయితే ముహూర్త కాలం ఎంత వచ్చిందో మీకు అర్థమవుతుంది. ఆ ముహూర్త కాలంలోనే ఆ యొక్క శిరస్సు మీద ఆ జీలకర్ర బెల్లం పెట్టి ఉంచవలసినటువంటి టైము. ఆ విధంగా చేసుకోవాలి అని మనకు చక్కగా చెప్పుకుంటూ వస్తోంది మనుధర్మశాస్త్రం. దేవతా పూజా సమయముందు, పూజ అయిన తర్వాత బ్రాహ్మీ ముహూర్త సమయముందు అన్న మాటలు జరుగుతాయి. ఇందులో ఏమాత్రము కూడా అనుమానం లేదు. అందుచేతనే దేవతా పూజల సమయంలో మనం ఏదైనా అనుకున్నట్టయితే అందుకునే తథాస్తి దేవతలు ఉంటారు, మంచి మాటలు మాట్లాడండి, చెడ్ల మాటలు మాట్లాడకండి అనడానికి గల కారణం అది. చేత కరెక్ట్గా అయిపోతుంది సార్. బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తం అంటారు, 3 దాటిన తర్వాత ఆ బ్రాహ్మీ ముహూర్తంలో అన్న మాటలు ఖచ్చితంగా జరుగుతాయి. ఈ మాట నేను అన్నాను కదా అని చెప్పేసి పూజలు చేసుకుంటూ కూర్చుంటూ ఆ పూజ టైంలో ఎదరవాడు నాశనం అయిపోవాలి, ఈ పక్కవాడు నాశనం అయిపోవాలి అన్నది అనుకోండి, మీరు నాశనం అయిపోతారు. చేత అలాంటివి కాదు, ఏదైనా కాకతాళీయంగా ఏదైనా మంచి విషయం కనుక మనస్ఫూర్తితో భగవత్ సేవ అర్చన కార్యక్రమాల్లో ఉన్నప్పుడు అలాంటి మహర్షులు మహనీయులు గొప్పవాళ్ళు తపస్సు చేసేటువంటి నిరంతరము ధర్మం ఆచరించి నిత్య పూజా నిష్ఠాపరులు అయిన వాళ్ళు అనమాట అదనమాట. తర్వాత బ్రాలా అని చెప్పేసి తెల్లారగట్ల 3 గంటలు లేచి అలాగేలాగా నేసుకున్నారనుకోండి, బ్రాహ్మీ ముహూర్తంలో అన్న మాటలు అయిపోతాయని. అలాంటి బాబు ఆ బ్రాహ్మీ ముహూర్త కాలంలో ఖచ్చితంగా లేచేటువంటి వారు ఉంటారు, ఆ తపస్సు చేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనస్ఫూర్తిగా అంటే అవుతుంది అని అర్థం, బాగా అర్థం చేసుకోవాలి. ధూపం లేకుండగా పూజ పనికిరాదు. ఇంటిలో పూజకు 6 అగరుపులలు, ప్రత్యేక పూజకు సాంబ్రాణి, గ్రామదేవతలు గుగ్గిలు పొగవేయాలి. ఇవి చాలా విశేషం. ఇంట్లో దీపం పెట్టకుండా ఎట్టి పరిస్థితుల్లో పూజా కార్యక్రమం చేయకూడదు, ఎంచేత అది క్షుద్ర పూజ అవుతుంది. తర్వాత ధూపం అనేటువంటిది లేకుండా అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పూజా కార్యక్రమం పనికిరాదు. గ్రామదేవతలకు గుగ్గిలం వేయాలి. మామూలుగా ఇంట్లో ఉండేటువంటి దేవతా స్వరూపానికి సాంబ్రాణిని ఎక్కువగా వాడతారు. దేవాలయం వెనక భాగమున రాక్షసులు ఉంటారు, అందుచేత ఆలయం వెనక భాగాన్ని తాకూడదు. చాలామంది వెనకాళ్ళకి వెళ్ళి అలా చెయ్యి వేసి మాట బుర్రోసారి తారగించి వచ్చేస్తూ ఉంటారు, అంచేత అది మహాపాతకము. వెనక భాగమున ఎంతసేపు రాక్షస నివాసమైనటువంటి ప్రదేశం కనుక దాన్ని తాకకూడదు అని మనధర్మశాస్త్రం చెబుతోంది. ఆలయానికి గజం వదిలి ప్రదక్షిణం చేయాలి. ఎప్పుడు కూడా ఏదో దేవుణ్ణి ముట్టేసుకుంటే చాలా గొప్ప వచ్చేస్తుంది, పుణ్యం వచ్చేస్తుంది అనుకుని కనుక ఆ మోప దాన్ని విమానము అంటారు, గోపురం అంటారు. మీరు చూసారా, దేవతను పెడతారు, ఈశ్వరుని పెడతారు గుళ్ళో, ఆ గుడిని గోపురాన్ని విమానము అని పిలుస్తారు. దాన్ని ముట్టుకోవడం చాలా గొప్ప అనుకుంటారు. చాలా పొరపాటు, 1 గజం పాటు దూరంగా ఉండి ప్రదక్షిణం చెయ్యాలి. జీవుడు ముందు జన్మలో రాయిగా పుడతాడు, శిలా జన్మలో చివరికి శాలిగ్రామం అవుతాడు. ఈ శాలిగ్రామంలో 120 జాతులు ఉన్నాయి. జీవుడి తర్వాత జన్మం వృక్షం, చివరి జన్మము అశ్వత్థం, ఆ తర్వాత పక్షులు, చివరగా గరుత్మంతుడు, తర్వాత జన్మ 4 కాళ్ళ జంతువు, తర్వాత జన్మ జంతువులలో చివరిది గోజన్మ, ఆ తర్వాత మానవ జన్మ, ఈ జన్మ దాటిన తర్వాత దైవ జన్మ, తరువాత తిరిగి దేహం పొందకుండగా ఉండుటకు మహర్షులు నక్షత్రముల వలె ఆకాశమున తపస్సు చేస్తుంటారు. అదొక చుక్కరాలే, తిరిగి జన్మ ఉండదు అని మనకు చక్కగా చెప్పుకొస్తుంది. అసలు మనిషి ఎలా పుడతాడు అనడానికి, ఏ జన్మలు ఎత్తుతాడు అనడానికి మొట్టమొదట శిలగా పుడతాడు. అందులో ఎన్నో రకములైనటువంటి శిలలున్నాయి. ఆ శిలలుగా పుట్టి 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 వాటి యొక్క కర్మనంతా అనుభవించుకున్న తర్వాత శిలాజన్మ అయిన తర్వాత చివరికి అన్నిటికంటే అన్ని శిలల్లోకి ఉత్తమమైనటువంటి శిల శాలగ్రామ శిల. శాలగ్రామ శిల కింద పుడతాడు. శాలగ్రామ శిలలోంచి ఇలాగా 120 జాతులు ఉన్నాయి శాలగ్రామ శిలలో. ఈ 120 అయిన తర్వాత వృక్షం కింద వస్తాం మనం. ఈ శిల అయిన తర్వాత వృక్షరాజ్యం కింద వస్తాం. ఈ వృక్షములు ఎన్నో వేల వృక్షాలు ఉన్నాయి, అవన్నీ పుట్టాలి. అవన్నీ అయిన తర్వాత చివరిది అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు. ఆ రావి చెట్టు కింద పుట్టిన తర్వాత పక్షు జాతిలోకి వెళ్తాం మనం.
ఆ పక్షిజాతిలో గల చివరిది గరుత్మంతుడు యొక్క జన్మ. ఆ గరుత్మంతుడు అయిన తర్వాత పక్షిజాతుల్లో నాలుగు కాళ్ళ జంతువులు, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా పశువులన్నిటినీ కూడా, ఆ నాలుగు కాళ్ళ జంతువుల్లోకి వస్తాం. ఆ నాలుగు కాళ్ళ జంతువుల్లో చివరి జన్మ గోజన్మ. ఆ గోజన్మ తర్వాత మానవ జన్మ, మానవ జన్మ తర్వాత దాటితే దైవ జన్మ, ఆ తర్వాత తిరిగి దేహం పొందకుండా ఉండేటువంటి 84 లక్షల జీవరాశుల్లో దేహాలు పొంది ఇక్కడికి వచ్చాం మానవ జన్మలోకి. ఎంత కష్టపడి వచ్చామో చూసుకోండి. ఇటువంటి దేహాన్ని మనం పాడి చేసుకోకుండా దైవత్వాన్ని నమ్ముకుంటుకో, మానవుడిని మానవుడు భగవంతుడిని నమ్ముకుంటూ ఈ శరీరం అనేటువంటిది మళ్ళీ పుట్టకుండా ఉండేటువంటి ఏర్పాట్లు ఈ జన్మలోనే చేసుకుని తపస్సు చేసుకోవాలి. అందుకని నక్షత్రాలన్నీ కూడా మహర్షుల్లా తపస్సు చేస్తున్నాయి. అంచేత అలా కనుక రాలినట్టయితే అందులో ఒక చుక్క రాలిపోతుంటుంది. చూసారా లేదా ఎప్పుడైనా ఆకాశం తపస్సు చేస్తూ ఉంటారు వాళ్ళు, అందు ఒక చుక్క రాలిపోయింది అనుకోండి, వాళ్ళకి ఇక జన్మ ఉండదు ఆ మహర్షులకి. వాళ్ళు అలా అంటిపెట్టుకుని మన మానవ జన్మ ఇంద్రాది ఏమనుకోవాలి, మహర్షి జన్మ ఎత్తాలనుకోవాలి. మహర్షుల ఈ మానవుల్లోనే మహర్షుల కింద తయారైపోవాలి. అయిపోయిన తర్వాత అప్పుడు మనకి నక్షత్ర మండలంలో ఒక ఏర్పాటు అవుతుంది. ఆ మండలంలో ఏర్పాటైన తర్వాత తపస్సు చేయగా 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 చుక్కరాలింద్ర అంటారు. అంటే ఒక మహర్షి పరమ పదాన్ని పొందాడు అన్నమాట. ఇంత కథ ఉంది. అంచేత తాంబూలం తర్వాత కూడా ఆచమనీయం చేయాలి. ఏదైనా తాంబూలం వేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఆచమనీయం చేయాలి అని చెప్పేసి మనకి బ్రాహ్మణు స్త్రీ 3 వరాలు, క్షత్రియులకి 2 వరాలు, వైశ్య స్త్రీకి 1 వరం, శూద్రుడికి 3 వరాలు అడగచ్చు. బ్రాహ్మడు 3 వరాలు అడగచ్చు. వరాలు ఎవ దేవుణ్ణి భగవంతుని అడిగేటప్పుడు 3 వరాలున్నాయి, ధర్మము అర్థము కామ్యము అని ఇష్టం. తర్వాత ఏ వరాలు అయినప్పటికీ 3 వరాలు అడగాలి. తర్వాత క్షత్రియుడు 2 వరాలు అడగాలి, క్షత్రియ స్త్రీ 2 వరాలు అడగాలి, వైశ్య స్త్రీ 1 వరాన్ని అడగాలి, శూద్ర స్త్రీ మళ్ళీ 3 వరాలు అడగచ్చు. ఈ విధంగా చక్కగా చెప్పుకొచ్చాడు. కట్టిన బట్టను పైన వేసుకోకూడదు. చాలామంది కట్టిన బట్టని లింగి పంచులు అవి విప్పేసిన తర్వాత మళ్ళీ ఇలా పైన వేసుకుంటూ ఉంటారు, అది దరిద్రానికి హేతువా, అలా వేసుకోకూడదు అని చెబుతున్నాడు. విరుగుడు మజ్జిగ తాగినతో తిరిగి ఒడుగు చేసుకోవాలట. ఉపనయనమైనటువంటి వాళ్ళు విరిగిపోయినటువంటి మజ్జిగ తీసుకోకూడదు. అందుకనే చాలామందికి ఈ రసగుల్లలు పెడుతూ ఉంటే పెద్దవాళ్ళు మేము తీసుకోకూడదమ్మా అని చెప్తూ ఉంటారు. ఎందుచేతనంటే మళ్ళీ ఉపనయనం చేసుకోవాలి. విరుగుడు మధ్య కనుక తీసుకోగలిగినట్లయితే వాళ్ళు ఉండేటువంటి బ్రహ్మత్వం నశిస్తుంది. ఇతరమైనటువంటి వాళ్ళు ఏమంటే మాకు యజ్ఞోపేతాలు లేవు కదా, మరి మా మాట ఏంటంటే మొలతాడు మళ్ళీ కట్టాలి. అంటే ఎంత దారుణమైనటువంటి మొలతాడు ఎప్పుడు తీస్తారు, పిల్లలు చచ్చినప్పుడు తీస్తారు. అంచేత అంత స్థితి కలగకుండా ఉండాలంటే విరిగినటువంటి మధ్యను గీని విసర్జించడమే మంచిది అని. చేతిని నాకరాదట, ఎప్పుడూ కూడా ఇంగిలి చేతిని అయిపోయిన తర్వాత చాలామంది నాకుతూ ఉంటారు. ఆ మజ్జికి చేతి కంటుకుపోయిందని అదంతా పోవడం ఎందుకని నాకుతూ ఉంటాడు వాడు, దరిద్రుడైపోతాడట తొందరలో. ఎంగిలి విస్తరలో నెయ్యి వేసుకోకూడదు ఎప్పుడూ కూడా. అంచేత నెయ్యి ముందరస్తిగానే అభికారం చేసుకోవాలి తప్ప మాటిమాటికి కలుపుకున్నప్పుడల్లా మనకు వాళ్ళకి తెలియక నెయ్యి వేయమంటారా, నెయ్యి వారు వేయకూడదు అసలు. మొట్టమొదటే ఒక గిన్నెలో వేసుకుని విస్తరలో పెట్టేసుకోవాలి, లేదంటావా పదార్థాల మీద అభికరించేసుకోవాలి సంపూర్తిగా. అంతే తప్ప మాటిమాటికి నెయ్యి వేయకూడదు, వేస్తే అది చాలా పాపము అని చెప్పేసి ఇందులో చూస్తున్నాడు. తర్వాత కూర్చునేటువంటి ఆసనానికి పీట వేసుకుని కూర్చుంటారు చాలామంది. ఆ వేసుకునేటువంటి పీటకి ఎప్పుడు కూడా మేకులు వేసినటువంటి పీట మీద ఎప్పుడూ కూర్చుని భుజించకూడదుట. తులసి మొక్కలో నీరు పోసి స్త్రీ పురుషులు అందరూ చల్లుకోవాలి. తులసి చెట్లో ఉండేటువంటి నీళ్లు కొంతమంది చల్లుకోకూడదు అనేటువంటి ఒక భావన తప్పుడు భావన ఉండిపోయింది. అది స్త్రీలే చల్లుకోవాలి కాదు, అందరూ కూడా అర్హత ఉంది. ఆ తులసి మొక్కలో ఉండేటువంటి నీటిని కనుక శిరస్సు మీద చల్లుకున్నట్టయితే నీవు ఏ మందు స్వీకరించినప్పుడు ఉత్తర క్షణాన్ని నీకు పట్టిస్తుందిట. అంటే అంత అంత ఆరోగ్యాన్ని ఇస్తుంది అని అర్థం. 7 రోజులు వరుసగా నీటి నీళ్లు తాగి వేడి నీళ్లు కానీ స్నానం చేయకూడదు, అది అశుభం జరుగుతుంది. 7 రోజులు వరుసగా నూతి నీళ్లు స్నానం కానీ వేడి నీళ్లు కానీ స్నానం చేస్తే అశుభం జరుగుతుంది. అంచేత ఒకరోజైనా కనీసం నూతి యొక్క నీళ్ళు యొక్క మార్పిడి కలగాలి అని మనకి ఇందులో చెప్తున్నాడు. 7 రోజులు వరుసగా నూతి నీళ్లు స్నానం చేయకూడదు, అలాగే వేడి నీళ్లు స్నానం చేయకూడదు. వరుసగా రోజు పోసేసుకుంటూ ఉంటాం మనకు తెలియక, అంచేత అశుభం కలుగుతుంది. అంచేత ఈ విధంగా చేయకూడదు అని చేత చెబుతున్నాడు. మిత్రుడు సింహద్వారం నుండి రావాలి, శత్రువు అడ్డదారిని రావచ్చు. అంచేత శత్రువుని ఎప్పుడూ కూడా సింహద్వారం ఒకట రానివ్వకూడదట, మిత్రుడినే రానివ్వాలట. అంచేత సృష్టిలో నెమలి మాత్రమే మగ నెమలి
లేకుండగా మగ నెమలి యొక్క కలయిక లేకుండగా సంతానోత్పత్తి చేసుకోగలదు. మొత్తం సృష్టిలో జగత్తులో ఒక్క నెమలికి మాత్రమే పురుషుడి యొక్క సంభోగం లేకుండగా పురుషుడి యొక్క పురుష మగ నెమలి యొక్క అసలు సంయమనం లేకుండగా సంభోగం లేకుండగా కనగలదు. ఎలాగా అన్నట్లయితే గర్భాన్ని దాలుస్తుంది అది. ఏ విధంగా అంటే ఆనందం వచ్చినప్పుడు అది నాట్యం చేసినప్పుడు ఆ నాట్యం చేస్తూ ఉండగా మగ నెమలి యొక్క కంటి నుంచి ఆనంద బాష్పం వస్తూ ఉంటే దాన్ని కనుక ఆడనెమలు స్వీకరించినట్లయితే తద్వారా తన యొక్క గర్భాన్ని దాలుస్తుంది. అంచేత సంభోగం లేకుండగా కనేటువంటి పక్షి కేవలం ఒక్క నెమలి మాత్రమే. అంచేత దానికి చాలా విశిష్టమైనటువంటి వ్యవస్థ ఇచ్చారు. తీర్థ శివస్వరూప తీర్థం అనేటువంటిది చాలా శివస్వరూపం. ఏ తీర్థమైనప్పటికీ శివస్వరూపం, ప్రసాదం విష్ణు స్వరూపం, ఈ రెండింటినీ కూడా విసర్జించకూడదు. ఎవరైనా తీర్థం ఇస్తానారనుకోండి, విసర్జిస్తే మహాపాతకం. అంచేత ఈశ్వరుడు ఎక్కడ కోప్పడతాడు, తన యొక్క తీర్థాన్ని స్వీకరించకుండా పెడితే నీకు ఎంతైనా నష్టాన్ని కలిగిస్తాడు. అలాగే విష్ణు ప్రసాదాన్ని ఎప్పుడు కూడా తిరస్కరించకూడదు, దానివల్ల కూడా నీకు కష్ట నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే స్త్రీ, కుక్క, కోడి, పాలపిట్ట ఎడం వైపు నుండి ఎదురొస్తే చాలా మంచిది. చాలామంది కుడివైపు నుంచిరా కుడివైపు నుంచిరా అంటాం, కానీ స్త్రీ ఒకటి, కుక్క ఒకటి, కోడి కుక్కటం, కోడి ఒకటి, పాలపెట్ట ఒకటి, ఇవి ఎడం వైపు నుంచి వచ్చినట్టయితే చాలా మంచిది అని. సూర్యాస్తం అయ్యాక పురుష సూక్త పారాయణ చేయకూడదుట, చాలామంది చేస్తూ ఉంటారు తెలియక. స్త్రీ సూక్తం మాత్రం పారాయణ చేయొచ్చు. పగలు పురుష సూక్తం పారాయణ చేయాలి, స్త్రీ సూక్తం సాయంత్రం భాగం ముందు సూర్యాస్తమైన తర్వాత చెయ్యొచ్చు. సంపాదించేటప్పుడు శాశ్వతం అనుకోవాలి, దానం చేసేటప్పుడు ఉండనని చేయాలి. సంపాదించేటప్పుడు ఇదంతా నాదే అనుకుని సంపాదించాలి, అంతే తప్ప ఏదో ఇది ఉంటా ఉండదులే అలాగా వదిలి వెళ్ళిపోతామాలంటే సంపాదించలేడు వాడు. అంచేత సంపాదించేటప్పుడు నాదే సంపాదించాలట, దానం చేసేటప్పుడు ఇది నేను ఉండి ఏం చేసుకుంటాను, నేను కూడా పట్టుకెళ్ళేది కాదు కదా అని చెప్పేస్తే ఆ మనస్సు ఒప్పుకుంటుంది. అంచేత ఏం మనమేం కాదు పోలే పట్టుకుపోనేది అన్నారనుకోండి, మనస్సు బాధపడదు, మనస్సు ఖేదపడకుండా చేసేటువంటిది దానము. అన్నం ఉడికేటప్పుడు మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. అంచేత రెండు ఉన్నాయి, ఒకటి చిముడిపోయి పడదగలడు పోతుంది. ఆడవాళ్ళకి ఇది చాలా ముఖ్యమైనది. అన్నం ఉడికేటప్పుడు సోదిట్టు కూర్చున్నారనుకోండి గంగలో పోసేయాలి. అంచేత అలా కాకుండా అంచేత అంటే పదును చూడమని ఒకటేమో, రెండోది ఏంటంటే అన్నం ఉడికేటప్పుడు బ్రహ్మ పదార్థం తయారవుతుంది, ఆ బ్రాహ్మి ఔషధుల యొక్క శక్తి అందులో ప్రవేశించేటప్పుడు మాట్లాడకూడదు, ఆ యొక్క ఇవి పోతాయి కనుక. శివుడికి తెల్ల అక్షతలు వాడాలి, ఇతరమైనటువంటి వాళ్ళకి పశుపక్షతలు వాడాలి. మరి శక్తులకు స్త్రీదేవతలకు కుంకుమాక్షతల్ని వాడాలి. ఈ అక్షతలు కూడా ఎలా వాడాలో చక్కగా మనకి చెప్పాడు. ముందు గడ్డం చేసుకుని తర్వాత క్రాపు వేయించుకోవాలి ఎవరైనా సరే. క్షురకర్మ కూడా ఎలా చేయాలో ఇందులో మనధర్మశాస్త్రంలో చూడండి ఎంత గొప్పగా చెప్పాడు. ప్రతీది మనం ఎలా ఆచరించాలో ఎలా ఉండాలో చక్కగా చెప్పాడు. వీటి వల్ల ఏమిటయ్యా అంటే నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు, కుబేరుడు అవుతావు, అన్ని విధాలా సుఖశాంతులుండి అంతమంది మోక్షాన్ని పొందుతావు. అందుచేత ముందు గడ్డం చేయించుకోవాలట, తర్వాత క్రాపు వేయించుకోవాలి. అంచేత ముందు గడ్డం గీసి తర్వాత ముందు తలగురుగేసి తర్వాత చేస్తే అది అశుభకర్మల్లో చేస్తారు. అంచేత చేయించుకోవాలి. దక్షిణం వైపు కూర్చుని మంగళని మాట్లాడిస్తూ మాత్రమే చేయించుకోవాలట. అంచేత మంగళ మాట్లాడకుండా చేయించకూడదుట, మౌనంగా ఎప్పుడు కూడా బుర్రగొరిగించుకోకూడదు. అది అంచుమ ఘడియల్లో చేసేటువంటి ప్రక్రియ. అంచేత దక్షిణంగా కూర్చోవాలి. కూర్చుని మంగళ చేసేటప్పుడు వాడితో ఏదో సోది మాట్లాడుతూ ఉంటారు. చాలామంది ఇది చేస్తూ ఉంటారు. వాడు ఊళ్ళో ఉండేటువంటి లోకాభిరామాయణం వాడు చెబుతూ ఉంటాడు. ఎంచేత వాడు ఇంటింటికి తిరుగుతూ ఉంటాడు కనుక వాడు చెబుతూ ఉంటాడు, వాడు మాట్లాడుతూనే ఉంటాడు. నువ్వు మాట్లాడద్దన్నా సాధారణంగా మాట్లాడలేకపోయినా ఏమిట్రా ఈ మధ్య కనపడలేదు, అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు, ఆ వీధిలో ఏం జరిగింది, వాడు చెబుతూ ఉంటాడు, వీడు గురిగేస్తూ ఉంటాడు. ఈ విధంగా నడుస్తూ ఉంటుంది, మాట్లాడిస్తూ ఉండాలట. మంగళ షాపుకు వెళ్ళి క్రాపు చేయించుకోకూడదు. పాడ్యమి ధననాశనం, నవమి ధాన్యనాశనం, చవితి నాడు తల్లి ఉన్నటువంటి వారు, షష్ఠి నాడు అన్నదమ్ములను వారు, దశమి నాడు కొడుకులు ఉన్నటువంటి వారు, పర్వదినము నాడు సంక్రమణ దినం నాడు, ఏకాదశి బహుళ అష్టమి, చతుర్దశి పౌర్ణమి అమావాస్య తండ్రి ఉన్నటువంటి వారు చేయించుకోకూడదు. వారంలో మంగళవారం అస్సలు పనికిరాదు. 24 గంటలు దాటాక భోజనం అయ్యాక పనికిరాదు.
12 గంటల మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత క్షురకర్మ నిషేధం, భోజనమైన తర్వాత క్షురకర్మ నిషేధం, ఇవన్నీ కూడా దేనికంటే ఇందుచేత చేయిస్తే వచ్చేటువంటి నష్టం ఏమిటంటే దరిద్రం. హారతి పట్టిన చేతులతో, హారతి బట్టి చేతులతో ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. పువ్వు కానీ అక్షతలు కానీ పట్టుకుని హారతి ఇవ్వాలి ఎప్పుడు కూడా. అంచేత పుష్పంతో దేంతో ఇవ్వాలి తప్ప ఉత్తి చేతులతోటి ఎప్పుడు కూడా భగవంతుడు కానీ ఇతరులకు కానీ ఆ హారతి ఇవ్వకూడదు అని. ఒక నిండు ప్రాణం బ్రతికించుకోవడానికి కోసం ఒక తప్పు చేసినా అది పాపం అంటుంది. ఒక ప్రాణాన్ని, ఒక నిండు ప్రాణాన్ని ఏదైనా చేయడానికి పొరపాటు చేసినప్పటికీ కూడా అది పాపం అదట. ఏదైనా తప్పు పని చేసినప్పటికీ కూడా అంచేత ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం ఒక పాపం చేస్తే అది తప్పు అవ్వదు. ఇక కుక్క పాము కరిచినట్లయితే కలిసి వస్తే శుభం, పాము కలలోకి వస్తే అశుభం. కుక్క పాము కరిచినట్టు కల వచ్చిందనుకోండి అది అశుభం, పాము కళ్ళలోకి వస్తే అది కూడా అశుభమే. కుక్క కానీ పాము కానీ కరిచినట్లయితే, కరిచి రక్తం కారుతున్నట్లయితే మళ్ళీ శుభం. ఈ రకంగా నలిపి నలిపి బట్ట నలిగిపోయి ఉన్నటువంటి బట్టలను కట్టుకోకూడదు ఎప్పుడు కూడా. కట్టినట్లయితే దరిద్రము అని చెప్పాడు. పంచమార్చి తిప్పి కట్టకూడదుట. కొంతమంది పంచి మార్చిపోయింది కదా అని తిరిపేసి కట్టేస్తూ ఉంటారు. చాకలదానికి వేస్తే డబ్బులు అయిపోతాయని కొంతమంది లోభులు. తడిపే వరకు గుర్తుల ప్రకారం కట్టుకోవాలి. ఎలా అయితే కట్టుకున్నామో అలాగే కట్టుకోవాలి మళ్ళీ. అంతే తప్ప మధ్యవేలుతో పళ్ళు తొవ్వుకోవాలి. ఎంతసేపు కూడా ఇది ఆయుష్కారకుడు శని దీన్ని ఆధారపడి ఉంటాడు. మనం ఇవాళ జీవిస్తున్నాం, ఈ శ్వాస పీలుస్తున్నాం అంటే ఆయందే కారణం. అంచేత మధ్యవేలుతోటి దంత ధావన చేయాలి. ఎంత బ్రష్లున్నా ఆఖరణ ఒక్కసారి ఈ చేత్తోటి అనాలి. అంటే నీకు ఆయుష్ కలుగుతుంది. మనం తిని ఒకసారి పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగు, మనం తిని మరొకరికి పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. ఎప్పుడు కూడా ఒక పండు కానీ ఫలం కానీ ఒక ఏదైనా అమృత పదార్థం కానీ భోజనం కానీ నువ్వు తిన్న తర్వాత వాళ్ళకి పెట్టాలి. తినకుండా ఎప్పుడు పెట్టకూడదు. చేత కొంచెమైనా నోట్లో వేసుకుని ఎదర వాళ్ళకి దానం చేయాలి. తడికాళ్ళతో నడిచినప్పుడు పాదాల గుర్తు పూర్తిగా నేల మీద పడాలి. తడితకాళ్ళతో కడిచేటప్పుడు అప్పుడు నువ్వు ఆరోగ్యవంతుడు, ఐశ్వర్యం ఎత్తెత్తి వేయకూడదు. ఎప్పుడు కూడా తడికాళ్ళు ఎప్పుడు కూడా గుర్తులు పూర్తిగా పడగలిగితే నీకు అన్ని విధాల సుఖము శాంతం. అదే మినపప్పు మినుగును ఎక్కువగా కనుక నువ్వు భుజించినట్లయితే మేధాశక్తి నశించిపోతుందని చెబుతాను. మూడు అపశకునాలు వచ్చాయనుకోండి ఒక శుభం. చాలామంది అరే 3 సార్లు వెళ్ళాను రా బాబు, 3 సార్లు ఎవరో రాకుండా వాళ్ళే వచ్చారు, కానీ ఒక శుభం అంటండి. 3 అపశకునాలు వరుసగా వస్తే కనుక వెళ్ళొచ్చుట. సృష్టిలో నిద్ర పట్టనటువంటి వాళ్ళు 3 ఎవరు వాళ్ళు అంటే, పరాయి సొమ్ము తినేద్దామనుకునేటువంటి వాళ్ళు అంటే దొంగలు, పరాయి వాడు చంపుతాడనేటువంటి భయం కలిగినటువంటి వాడు, పరభార్యను మోహించేటువంటి వాడు. వీళ్ళు 3 కూడా నిద్ర పట్టదుట. ఎదర స్త్రీని సంగమించాలనేటువంటి కోరిక, పరాయి వాడి స్త్రీని భార్యని సంగమించాలనేటువంటి కోరిక కలిగినటువంటి వాడు నిద్రపోడు, పరాయిని వాడు చంపుతాడనేటువంటి భయం కలిగినటువంటి వాడు నిద్రపోడు, ఎదరవాళ్ళ సొమ్ము ఎలాగైనా అపహరించాలనుకునేటువంటి వాడు వీళ్ళు నిద్రపోరట. స్త్రీ ఒక గాజుతోటి ఎప్పుడూ ఉండకూడదుట. ఎప్పుడు నిండు గాజులతోటి ఉండాలట. ఒక గాజుతోటి ఎప్పుడు స్త్రీ ఉండకూడదు. ఇప్పుడు ఫ్యాషన్స్ వచ్చేసి ఓ గాజు దీనికేసుకుని ఒక వాచి తగిలించుకుని వెళ్ళిపోతున్నారు. ఇది దరిద్రం. చెవులకు ముక్కుకు ఆభరణాలు లేకుండా ఏ స్త్రీని కూడా చూడకూడదట. చెవులు బోడిగా కానీ, ముక్కు బోడిగా కానీ, చేతులకు గాజులుగా లేకుండా కానీ ఏ స్త్రీని కూడా చూడకూడదు. దరిద్రం అంట చూసినటువంటి వాడికి దరిద్రం, స్త్రీకి కాదు. తల్లిదండ్రులు చనిపోయేటప్పుడు కొడుకు వారి తలను తొడపై పెట్టుకోవాలి. మిగిలిన వారు భగవత్ సంకీర్తన చేయాలి. ఆఖరికి మరణించేటప్పుడు కూడా ఏ విధంగా మనం చెయ్యాలో చాలా చక్కగా చెప్పాడు. అంచేత కొడుకు కుడితోడ మీద పెట్టుకుని తలని అతను ఉండాలి. తర్వాత వాళ్ళు భజన సంకీర్తన ధ్యానము చేస్తూ వారికి స్వర్గలోక ప్రాప్తిని కలిగించాలని మనుధర్మశాస్త్రంలో మానవుడికి సంబంధించినవన్నీ కూడా ఇంతవరకు మనం చక్కగా తెలుసుకున్నాం. తర్వాత దైవధర్మములు ఏవైతే ఉన్నాయో అవి తర్వాత ఎపిసోడ్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు కూడా విన్నటువంటివన్నీ కూడా మానవ ధర్మాలు మనిషి పుట్టిన దగ్గర నుంచి అంతమయ్యేంత వరకు కూడా ఎలా పడుక్కోవాలో, ఏమి చేయాలో, ఏ విధంగా నడవాలో, ఎలా ఉండాలో మహర్షులంతా కూడా
ఈ వేదశాస్త్రము నుంచి కాచి పడబోసి గృహస్థాశ్రమ ధర్మంలో ఉండేటువంటి మనందరికీ అందించినటువంటి మహర్షులందరికీ కూడా మనఃపూర్వకంగా నమస్కారం చేస్తూ మళ్ళీ జన్మ అనేటువంటిది లేకుండా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఆ గాయత్రి మాతకు నమస్కారం చేస్తూ రేపటి నుంచి దైవధర్మాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్వస్తి ప్రజాప్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్త శుకినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.